श्री गुरुवे नमः श्री मात्रे नमः वेलकम टू बीएमके एस्ट्रोनॉमी चैनल वीडियो नवंबर 2023 कर्काटक राशि मास फलताल कर्काटक राशि के अधिपति चंद्रग्रहम कर्काटक राशि पुनर्वस नालुगो पादम पुष्यमी नालुगो पादालु आश्लेष नालुगो पादालु मोत्तम तुम्मिदि नक्षत्र पादालु वीरंदरिकी मनं चेप्पुकोबोयेटंडि गोचार मास फलतालु वर्तिस्तायंडि गोचारं अंटे ग्रहचारं कनुक ग्रहाल योक्क स्थिति युति दृष्टि कलयिक वलने फलितालु जरुगुतू उंटायि काबट्टि सो कर्काटक राशि वारी नवंबर मसल्लो ग्रहस्थित ए विधा उद कशी द्वितीयाधिपति रवि चतुर्थ में 16 नवंबर वरकू उ तदनतर 17 नवंबर ना ने रोजल मित्रक्षेत्र वृश्चिक राशि 5वें स्थान में स्थित पी उ तृतीय व्याधिपति बुधग्रह नवंबर 5वें तारीख वरकू मित्रक्षेत्र तुलाशि उ तदनतर वृश्चिक राशि मसांत वरकू स्थित पी उ आरु मरी इकड़ 9वें स्थानाधिपति आने गुरुग्रह वक्री दशम स्थान आई मेष राशि स्थित पी उ मैं कर्काटक राशि वारी सप्तम अष्टमाधिपति शनिश्वर शनि 8वें स्थानों का मेजर मारपे गत 4 दिन वक्रीक शनिग्रह वक्रीकरण वदली फॉरवर्ड मोशन मुंदुकु वेल्लबोतुन्नारु मैं 9वें स्थानों राहु उ मरी कर्काटक राशि वारी 3वें स्थानों केतु स्थित पी उ 4 मरियु 11वें स्थानाधिपति शुक्रुडु अवुतारु शुक्रुडु 2वें स्थानों में नवंबर 2वें तारीख वरकू सिंहराशि उ नवंबर 3वें तारीख ना 30 नवंबर वरकू दादापू 27 रोजल 3वें स्थानी कन्या राशि स्थित पी उ केतु तो कल कन्या राशि अने शुक्रुड़ की बलहन राशि सो शुक्रुड़ बलह पड़ता अगर मरी विद्य प्रेम वृत्ति व्यापार इन्वेस्टमेंट आरोग्यम इवन चूदा मैं चवर रेमडी चुप्कदा चवर दाका चूड़गर नचते लाइक चेयर 10 मंदिर बंधुमित्रुक षेर चेयर विद्य हायर एजुकेशन 5वें स्थानाधिपति कुजुड़ मुख्य 16 वरक 4वें स्थानों में उ अदे विधा यह 12वें स्थानाधिपति बुधुड़ 6वें तारीख ना 5वें स्थान वस्तु सो रवि बुध कुज ग्रहाल स्थित अने 2वें वारे कंफर्टबल का उठे 5वें स्थानमें कोण स्थान विद्यार्थी वो को संस्थल में सीट पावचु राणिंप कावचु इंत अद्भुत उंटी काबटे यह 5वें स्थानों में उ ग्रहाल स्थिति सप्तम दुश्चेत 11 चूस्तर काबटे वाल डिजैर फुलफिमेंट मरको मंदिर विदेश मं मी का सीट पूड़व 12 अंत विदेशी बुधर अवतार ग्रह 11 चूस्त पंचमें पंचम हयर एडुकेशन 11 फुल फिटमेंट आफ डिजैर को नेवेटे अभी पूर्तवे प्रेम సహజంగా 5వ స్థానం మరియు శుక్రుని చూస్తూ ఉంటాం ప్రేమ విషయంలో మాత్రం అంత అద్భుతంగా లేదని చెప్పవచ్చు 2 వారం తర్వాత కాస్త పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది ఎందుకంటే సహజంగా శుక్రుడు ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్ కారకులు సో ఆయన కేతుతో కలిసి బలహీనంగా ఉన్నారు అదేవిధంగా 5వ స్థానంలో కూడా రవి కుజ బుధుల యొక్క 12వ స్థానంలో బుధుల యొక్క స్థితి ఉంది కాబట్టి పర్వాలేదు అంత నెగటివ్గా లేకపోయినా అద్భుతంగా లేదని చెప్పవచ్చు యావరేజ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి మరి వృత్తి విషయంలో ఎలా ఉంటుందని అంటే దశమంలో గురుగ్రహం వక్రీకరించి ఉన్నారు గతంలో అక్టోబర్ 30 వరకు రాహు ఉన్నారండి బాగా క్లమ్జీగా ఉండి ఉంటుంది గతం కంటే కూడా పాజిటివ్గా ఉంటుంది మీకు వృత్తి విషయంలో అదే విధంగా ఈ యొక్క దశమ స్థానం మీద మీకు అష్టమ నుండి శని కూడా చూస్తూ ఉన్నారు వక్రీకరణ వదిలిన శని 4వ తారీఖు నుంచి దృష్టి పెట్టాడు కాబట్టి వృత్తిలో ప్రొక్రాస్టినేషన్ పోస్ట్‌పోన్‌మెంట్ అనేది జరగకుండా చూసుకుంటారు గతంలో వృధా అయినటువంటి సమయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అదే విధంగా మరికొంతమంది ఉద్యోగపరంగా దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఎందుకంటే 9వ అధిపతి గురుడు 10లో ఉన్నారు 9లో రాహు ఉన్నారు రాహు సహజంగా విదేశీ ప్లానెట్ ఫారిన్ ఎలిమెంట్ అంటూ ఉంటాం కాబట్టి సో అలాంటి అనుకోని అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఉద్యోగపరంగా పరవాలేదు ఫలితాలు బాగానే ఉంటాయి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉన్నట్టుగా ఉంటుంది లాభాన్ని 3 గ్రహాలు చూస్తూ ఉన్నాయి యోగకార గ్రహం కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు యోగకారకం ఎందుకున్నాము అని అంటే ఆయన మరి కోరము మరియు కేంద్రం 5వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయి 11 చూస్తున్నారు ఉద్యోగస్థానానికి లాభస్థానం చూస్తున్నారు ఉద్యోగంతో రావాల్సిన ధనం వస్తుంది కాకపోతే లాభస్థానాధిపతి శుక్రుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి లాభం డెఫినెట్గా వస్తుందండి ఇప్పుడు చేస్తున్న పని వెంటనే రిజల్ట్ రావాలంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ గతంలో పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఇప్పుడు ఈజీగా మీరు ధనం కావాలి నేను నేమ్ అండ్ ఫేమ్ కానీ సంపాదించుకునే అవకాశం బలంగా కనపడుతుంది వ్యాపారంలో ఎలా ఉంటుంది 7వ స్థానం మరియు గ్రహాల్లో బుధుడు కారకత వహిస్తారు వ్యాపారానికి 7వ స్థానాధిపతి శని వక్రీకరణ వదిలి అష్టమంలో ఉన్నారు వ్యాపారంలో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ధనానికి మాత్రం ఈ మాసంలో కొదవ ఉండదండి ద్వితీయాధిపతి చతుర్థ పంచమాల్లో ఉంటారు 10, 11 స్థానాలు చూస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ధన సంబంధమైన విషయంలో ఎలాంటి ఇబ్బంది అవుతుంది సమయానికి మాత్రం ధనం చేతికి కదులుతుంది
అని చెప్పవచ్చు. సో మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంది అని అంటే, పంచమాధిపతి పంచమంలోకి వస్తారు, ముఖ్యంగా 16 నవంబర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ లాభాలు, షార్ట్ ట్రేడింగ్ కూడా మీకు అనుకూలించే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మాసం అంతా 4, 5, 10 ఇలా గ్రహాలు శుభస్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఫలితం బాగుంటుందని చెప్పవచ్చు. మీ యొక్క సంతాన విషయంలో కూడా పంచమాధిపతి పంచమంలోకి రవితో కలిసి వస్తారు కాబట్టి ఉన్నత విద్యను అభ్యసించడం కావచ్చు, మంచి మంచి సంస్థలలో సీట్లు పొందడం కావచ్చు, వారి యొక్క క్రియేటివిటీ రంగంలో ఉన్నవారైతే కనుక క్రియేటివ్ ద్వారా మంచి సంబంధించుకోవడం, కళలు, డ్రాయింగ్, ఆర్ట్స్, ఇలాంటి స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో మీ పెద్ద రాణించడం అనేది మనకు కనపడుతూ ఉందండి. మరి వాహన సంబంధమైన విషయాలు చూసుకుంటే ప్రాపర్టీ 4వ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 3లో ఉన్నారు. మీరు ఏదైనా ధనం నిమిత్తం ఏదైనా ప్రాపర్టీ తీసివేద్దామంటే తక్కువ రేటుకు వెళ్ళడం, కొంత చీట్ చేయడం అనే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వాహన సౌఖ్యం ఉంది, గృహ సౌఖ్యం ఉంది, కానీ వాహన పరంగా, గృహపరంగా నిర్మాణ పనులు అంటే వాహనం రిపేర్లు కావచ్చు, మోడిఫికేషన్ కావచ్చు, ఇంట్లో నిర్మాణ పనులు కూడా చేసే అవకాశం అయితే కనపడుతుంది. సో అక్కడ 4వ స్థానాధిపతి శుక్రుడు 3లో ఉన్నాడు కాబట్టి త్వరగా మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలనుకోవడం మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా టోటల్గా చూస్తే మనం ఎలా ఉంది అని అంటే సంతాన విషయంలో బాగుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంది, మీ క్రియేటివ్ ఆలోచనలు బాగుంటాయి, ఉద్యోగపరంగా మంచి ఫలితాన్ని పొందుతారు, విదేశీయానం ఉంది, ఇవన్నీ బాగున్నాయి. వాహన విషయం, ప్రాపర్టీ విషయంలో కొంత చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. ఇంకా చూడాలి అంటే కనుక వృత్తి వ్యాపారాల రాణింపు అని చెప్పవచ్చు. మరి ఆ వ్యవహార జయం మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. మీ యొక్క ద్వితీయ వాక్కు స్థానాధిపతి రవి మనకు 17 నవంబర్ నుంచి 2వ వారం తర్వాత 5లోకి వెళ్తున్నాడు కాబట్టి మీ మాటలతోటి కొంతమందికి ఓటు లభించడం, మీరు ఇతర వ్యవహారాల్లో కలగేసుకొని వారి సహాయ సహకారాలు అందించడం మనం చేస్తారు, బంధుమిత్రులకు కూడా మీరు సలహాలు ఇవ్వడం, ఆ సలహాలు వారికి ఉపయోగపడడం జరుగుతున్నాయండి. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం కూడా బాగుంటుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, ఆదాయానికి లోటు ఉండదు. మరి ముఖ్యంగా శుభదినాలు ఏమైనా ఉన్నాయా నవంబర్ మాసంలో కర్కాటక రాశి అనుకూల దినాలు అని అంటే కనుక ఈ మాసంలో నవంబర్ మాసంలో 4, 5, 9, 10, 17, 19, 25, 26 మరియు 27 తేదీలు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఇవి చూసుకునే ముందు ఒకసారి తారాబలం, చంద్రబలం కూడా చెక్ చేసుకోండి. ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు, 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ చెక్ చేసుకోండి. ఓవరాల్గా రాశి చెప్పుకున్నాం, నక్షత్రం కావాలంటే ఆ విధంగా చూసుకుంటే మంచిది. మరి అనానుకూల దినాలు ఏమైనా ఉన్నాయా కర్కాటక రాశి వారికి మాసంలో అంటే 2, 7, 12, 14, 21, 23, 29 మరియు 30 తేదీలు ఏదైనా శుభకార్యక్రమం మొదలటానికి అనుకూలంగా లేదు, అనానుకూల దినాలు అని చెప్పవచ్చు అండి. మరి ముఖ్యంగా రెవెన్యూ విషయంలో మీకు చతుర్థ లాభాధిపతి అంటే వాహనం, సౌఖ్యం, ఫ్యామిలీ హ్యాపీనెస్, మదర్ హెల్త్, నెట్వర్క్, ఫ్రెండ్స్, గెయిన్స్ ఈ విషయంలో కనుక బెనిఫిట్ పొందాలి అంటే శుక్ర గ్రహ స్తోత్రం పఠనం చేయటం, శుక్రుడు గదిదేవత లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అష్టోత్రం పఠనం చేయడం, కనకధారా స్తోత్రం పఠనం చేయటం, స్త్రీలకు సహాయ స్థితిలో ఉన్నటువంటి స్త్రీలకు ఏదైనా సహాయ సహకారం అందించడం ఇలాంటి చిన్న రెమెడీ చేయడం, అదేవిధంగా శుక్రవారం రోజున బాగా నానబెట్టినటువంటి యొక్క బొబ్బర్లు అంటే అలసందులు అంటూ ఉంటాం కదా, అలాంటి వాటిని సకాస్త బెల్లం పూట కల్పించి శుక్రవారం రోజున మనం ఆవుకు తినిపించినా కూడా మంచి ఫలితం ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ సంబంధం తెలుసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.